నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా బరి తెగించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని చూసి ఎంతైనా నవ్వుకోండి, మేం మాత్రం కామెడీ చేస్తూనే ఉంటాం. కోర్టులు మాకెన్నిసార్లు మొట్టికాయలాడేసినా సరే మేము ఏమాత్రం కూడా సిగ్గుపడం. అధికార పార్టీ చేతిలో మేము ఏ విధంగా అస్త్రంగా మారామో, ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన ఒక్క ఆధారం లేకపోయినా కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తామో తమంతట తాముగానే ఏపీసీఐడి అధికారులు పదే పదే బయటపెట్టుకుంటూ ఉన్నారు. పదే పదే సిఐడి పైన ఏదైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయో వాటిని రుజువు చేసుకుంటూ ఉన్నారు. తాజాగా ఏపీసీఐడి తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు. ఏంటయ్యా ఆ నోటీసులు అంటే, మీ తెలుగుదేశం పార్టీ ఖాతాకి 27 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని మా ముందు 18వ తేదీన హాజరు కావాలి అనేది ఆ నోటీసులో ఉన్న సారాంశం. ఈ నెల 15వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన విచారణ ఉంది. ఒక్కరోజులో బెయిల్ పిటిషన్ విచారణ అనగా ఒక్కరోజు ముందు నోటీసులు జారీ చేశారు. అదేమంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముడుపులు ఏవైతే ఉన్నాయో, నిధులు పక్కదారి ఏవైతే మళ్ళాయో, ఆ నిధులు 27 కోట్లే కాబట్టి ఆ వివరాలు మాకు కావాలంటారు. గతంలోనే ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు. దానిపైన తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ వివరణ ఇచ్చారు. అవన్నీ ఎలక్టోరల్ బాండ్లు, ప్రతి పార్టీకి వచ్చేవే, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినవి కాదు అని వాళ్ళు వివరాలు కూడా అన్నీ బయటపెట్టారు. అయినా పదే పదే వివరాలు కావాలని సిఐడి వేధిస్తూ ఉంటే కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతూ ఉంది. ఒక అంశం పైన, ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన అంశం పైన కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరొకసారి నోటీసులు జారీ చేయడం ఏంటి అంటే, న్యాయస్థానాలంటే లెక్క లేదా? లెక్క లేదు కొన్ని అంశాలు కూడా చూసుకుంటే. సో ఒక్కరోజులో బెయిల్ పిటిషన్ ఉందనగా మరొకసారి నోటీసులు జారీ చేయడం వెనక కారణం ఏంటి? కోర్టులో పెండింగ్లో ఉండగా ఈ కేసు, విరాళాలకు సంబంధించిన కేసు పిటిషన్, దీనిపైన మరొకసారి నోటీసులు చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి, విచారణ మరింతగా సాగదీయడానికి అని టీడీపీ అనుమానిస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఈ నెల 28వ తేదీ వరకు ఆయనకి మధ్యంతర బెయిలు మంజూరు కావడం జరిగింది. ఇదే క్రమంలో రెగ్యులర్ బెయిల్ పైన కూడా విచారణ జరుగుతూ ఉంది. 10వ తేదీన విచారణ జరిగితే ఏజీ గారు హాజరు కాలేదని 22వ తేదీకి వాయిదా వేయండి అని ఏపీసీఐడి కోరింది. 22 అంటే మరి అన్ని రోజులు కుదరదు అని 15వ తేదీకి వాయిదా వేసింది. ఈసారి వాయిదా వేయడం కుదరదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ నోటీసులు జారీ చేశారు. అంటే ఏంటంటే, మేము ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ జరుపుతూ ఉన్నాం, ఇప్పుడే నోటీసులు ఇచ్చాము ఒక రోజు క్రితమే, ఆ వివరాలని బయటకు రావాలి కాబట్టి మీరు బెయిల్ ఇవ్వకండి అని వాదించడానికే మరి ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఐడియాను, ప్రభుత్వంలోని పెద్దల ఐడియాను, మరి సిఐడి చీఫ్ సంజయ్ గారు ఐడియాను తెలియదు కానీ ఒక్కరోజు ముందు నోటీసులు ఇచ్చారు. అరే, ఇంకా ఆధారాలు దొరకలేదా? ఇంకా మనీ ట్రైల్కి సంబంధించిన ఆధారం దొరకలేదా అన్నది ఆశ్చర్యకరం. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో సంవత్సరాల తరబడి నుంచి సాగుతూ ఉంది, 2015లోనే మొదలైందని చెప్తా ఉన్నారు. రెండేళ్ల నుంచి ఈ కేసు సాగుతూ ఉంది. చాలామందిని సిఐడి అరెస్ట్ చేసింది. A37గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు 2 ఏళ్ల తర్వాత. అందరూ కూడా బెయిల్ పైనే ఉన్నారు. ఇంకా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బెయిల్ రాలేదు ఈ కేసులో. అరే, 2 ఏళ్ల నుంచి మరేం చేస్తూ ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ముందు ఒక్క రూపాయి మరీ ట్రయల్ జరిగినట్లు ఆధారాలు దొరక్కపోయినా ఎలా అరెస్ట్ చేశారు? ఇంకా ఆధారాల కోసం వెతకడం ఏంటి? ఇంకా నోటీసులు జారీ చేయడం ఏంటి? ఇదే ఆశ్చర్యకరం. ఓ పెద్ద కుంభకోణం జరిగిపోయింది. 3000 కోట్లు అన్నారు. ఆ 3000 కోట్లు కాస్త 2000 కోట్లకు వచ్చింది. ఆ 2000 కోట్లు కాస్త 270 కోట్లకు వచ్చింది. అది కూడా కాదు, ఇప్పుడు 27 కోట్లు మాత్రమే, అదే తవ్వుతా ఉన్నాం అందుకే నోటీసులు ఇచ్చామని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత కామెడీగా ఉంది, ఎంత జోక్గా ఉంది. ఇంత పెద్ద స్కామ్ అని చెప్పి ఒక్క రూపాయి ఇప్పటికీ బయటకు తీయలేదు. అదేమంటే షెల్ కంపెనీలకు వెళ్ళి అంటారు. ఎలా షెల్ కంపెనీలకు వెళ్ళాయి? ఆ కంపెనీలు ఏంటి? ఆ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఎలా లబ్ధి కలిగింది? ఆయన ఖాతాల్లోకి వచ్చాయా? ఆ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వచ్చాయా? ఎంతవరకు ఒక్క ఆధారం దొరకలేదు.
మరి రెండేళ్ళ నుంచి ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా ఇప్పటికీ కూడా 52 రోజులుగా ఆయన్ని జైల్లో ఉంచారు, అయినా ఆధారం దొరకలేదు. వాదనల పైన వాదనలు, సుప్రీంకోర్టు ఏంటి, ఏసీబీ కోర్టు ఏంటి, హైకోర్టు ఏంటి, జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక్క ఆధారం చూపించలేదు. సిఐడి చీఫ్ సంజయ్ గారు, ఏజీ పొన్నవోలు గారు దేశమంతా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాదు, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఏవేవో 160 స్టేట్మెంట్లు బయట పెట్టకూడదు, అవన్నీ చూపించి ఇదిగో స్కామ్ అంటూ ఉన్నారు. స్టేట్మెంట్లు ఆధారం వేరు, స్టేట్మెంట్ వేరు, అవి చూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించలేదు. మరి దేనికై అంటే డ్రాగ్ చేయడానికే. అరే, స్కిల్ డెవలప్మెంట్ ఒక్క కేసులోనే ఇంతవరకు ఆధారం దొరకలేదు, ఇంకా కోర్టులు వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఉన్నారు, టీడీపీకి నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నారు. రోడ్డే లేదు, ఉంది రోడ్డు, కేవలం కాగితాల మీద ఉంది ప్లాన్ అంతే. ఎక్కడ ఒక ఇటుక, ఇంత సిమెంట్ కూడా వేయాల. అదో కేసు, ఫైబర్ నెట్ ఒకటి కేసు ఉంది, మద్యం కేసు పెట్టారు తాజాగా, ఇసుక కేసు పెట్టారు తాజాగా. అరే, ఫస్ట్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్, రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో ఇంతవరకు ఆధారం దొరకలేదంటే ఈ కేసుల్లో ఎప్పటికీ ఆధారాలు దొరికాను, ఎప్పటికీ కోర్టులో నిరూపించాను? సో అందుకనే ఎక్కడ ఆధారం లేదు కాబట్టి ఇదంతా రాజకీయ పూరితంగా పెట్టిన కక్షలు. వీలైనంత రోజులు, వీలైనన్ని రోజులు జైల్లో ఉంచాలి, ముందు అరెస్ట్ చేసే లోపలేయాలి, ఆ తర్వాత తొక్క తర్వాత సంగతి. ఆ తర్వాత ఈ విధంగా కోర్టుల్లో బెయిల్కు సంబంధించి విచారణ జరిగేటప్పుడు వాయిదాల మీద వాయిదాలు కోరాలి. అది అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాం, మాకు కొంత సమయం ఇవ్వండి అని డ్రాగ్ చేయాలి. ఇదే లక్ష్యం కనిపిస్తూ ఉంది. మొదటి లక్ష్యం, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది, దీపావళి తర్వాత తీర్పు వెల్లడిస్తామని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఒకవేళ 17A వర్తిస్తుంది అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారిపైన ఏవైతే కేసులు పెట్టారో వీటన్నిటి నుంచి కూడా ఆయనకు ఊరట లభించే అవకాశం ఉంది, వీటన్నిటి నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఒకవేళ క్వాష్ కుదరదు, దీన్ని అడ్డం పెట్టుకొని నిజాయితీ పనులు తర్వాత సంగతి, అవినీతి పనులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఒకవేళ సుప్రీంకోర్టు భావిస్తే రెగ్యులర్ బెయిల్ ఏవైతే ఉంటాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు పొందాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆరోగ్యానికి సంబంధించి మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి మరి అదే అంశాన్ని ఆయన వయసు రీత్యా, అనారోగ్య కారణాల రీత్యా మిగతా కేసులకు కూడా ఇదే విధంగా వాదించి మరి బెయిల్ సంపాదిస్తారా రెగ్యులర్ బెయిల్స్ అన్నది కూడా వేచి చూడాలి. సో వీలైనంత మేర డ్రాగ్ చేయడానికే సిఐడి చూస్తూ ఉంది. ఇదే క్రమంలో మరొక లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకు టీడీపీకే? టీడీపీకి వచ్చిన 27 కోట్లు ఏమైనాయి, అవి మాకు ఇవ్వాలి వివరాలంటారు. అసలు టీడీపీకి వచ్చిన విరాళాలకి స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎలా ఉంది అంటే బోర్డు గుండెకి మోకాలకి ముడి పెడతారు చూసారా, ఆ విధంగానే ఉంది. ఇదంతా కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్కిల్కి, టీడీపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ విరాళాలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు, కావాలనే ముడిపెట్టారు. అదే క్రమంలో టీడీపీకి ఎవరెవరు విరాళాలు ఇస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఎలక్టోరల్ బాండ్లు వస్తూ ఉన్నాయని ఆ వివరాలు ఎలాగైనా సంపాదించు, ఆల్రెడీ అనధికారికంగా ఉన్నట్లు ఒక అంచనా, ఒక సమాచారం, ఆ వివరాలని తీసుకొని ఆ వివరాలు ఎవరైతే ఇచ్చారో, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఎవరైతే పంపించారో వాళ్ళని వేధించడానికి, వాళ్ళపైన కూడా ఏదో విధంగా కేసులు పెట్టడానికి. లేదు అంటే మీరు తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చారంటే మీరు ఇబ్బందులు పడతారు, ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సహాయం చేయకూడదని వాళ్ళని బెదిరించడానికే టీడీపీకి వచ్చే విరాళాలు కోరుతా ఉంది సిఐడి అన్న అనుమానం కూడా టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రతి పార్టీకి విరాళాలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 500 నుంచి 600 కోట్ల విరాళాలు ఉన్నాయి. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతోమందికి దొడ్డిదారిన కాంట్రాక్టులు కట్టబెట్టారు, చాలా కట్టబెట్టారు, మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా అవినీతి సొమ్మును. మరి సో అవి ఇప్పుడు బయటపడవు, ప్రభుత్వాలు మారితే బయటపడతాయి. కేవలం 27 కోట్ల రూపాయలు వివరాలు అడుగుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీకి వచ్చే విరాళాలకి అడ్డుకట్ట వేయడానికే. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈసారి మహాసంగ్రామం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరిగింది. ఎప్పుడో 200 ఎంతో ఇచ్చేవాళ్ళు ఓటుకి కొన్ని దశాబ్దాల క్రితం, అది కాస్త 500కి వచ్చింది, 500 కాస్త 2000 రూపాయలకి వెళ్ళిపోయింది 2019 ఎన్నికల్లో. కొన్ని కొన్ని చోట్ల అయితే 5000 కూడా పనిచేశారు. ఈసారి భారీ స్థాయిలో డబ్బులు పంచడానికి, ఓట్లు కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయినట్లే భావిస్తూ ఉన్నారు. అవసరమైతే 10000 కూడా. దయచేసి ఓటు నమ్ముకోవద్దు. ఓటు నమ్ముకున్నామంటే మన వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నట్టే. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక ఏసీ ఇవ్వండి. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఒక బుల్లెట్ ఇవ్వండి. సరే, సమాజం అలా అయిపోయింది కాబట్టి, ఓటర్లు అలా అయిపోయారు కాబట్టి, రాజకీయ పార్టీలు కూడా అలాగే అయిపోయాయి కాబట్టి, సరే తీసుకుంటే తీసుకోండి. కానీ ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేది ఎవరు? మీ నియోజకవర్గానికి న్యాయం చేసేది ఎవరు? మీకు న్యాయం చేసేది ఎవరు? మీ జీవన ప్రమాణాలని, మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక పునాది వేసేది ఎవరు?
పార్టీలకు అతీతంగానే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఎవరిపై అయితే ఆ నమ్మకం ఉంటుందో, ఆ విశ్వాసం ఉంటుందో వాళ్ళకు ఓటేయండి, తీసుకోండి, తప్పదు కదా. అందరూ అలా అయిపోయారు కాబట్టి. సో ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి కూడా, ఆ పార్టీకి వచ్చే విరాళాలకు అడ్డుకట్ట వేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, టీడీపీ విరాళాలకి ముడిపెట్టి ప్రభుత్వ పెద్దలు, సిఐడి పెద్ద డ్రామా ఆడుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి మరి మరలా కోర్టును ఆశ్రయిస్తారా? ఈ అంశంలో కూడా బాబు అలాగే విచారణ జరుగుతూ ఉంది కదా, ఈ విరాళాలకు సంబంధించి మళ్ళీ వెళ్ళి మీరెందుకు నోటీసులు ఇచ్చారు అని సిఐడికి మరొకసారి కోర్టు ముట్టికాయలు వేస్తుందా అని అదైతే వేచి చూడాలి. ఆల్రెడీ కోర్టులో వేసిన ముట్టికాయలతో మార్గదర్శి అంశంలో కావచ్చు, సిఐడి లుక్అవుట్ నోటీసులు కావచ్చు, కిలారి రాజేష్ ఇలా చాలా అంశాల్లో చాలా ముట్టికాయలు వేసిన ఈ కోర్టులన్నీ కూడా ఆల్రెడీ బొప్పి కట్టిపోయి ఉంటుంది, అలవాటు కూడా అయిపోయి ఉంటుంది. చూద్దాం మరేం జరుగుతుంది. వీడియో పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీ విరాళాల 27 కోట్ల వివరాలు ఇవ్వాలని, మళ్ళా సిఐడి నోటీసులు జారీ చేయడం పైన, చంద్రబాబు గారి బెయిల్ని అడ్డుకోవడానికే, డ్రాగ్ చేయడానికే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి ఈ నాటకం ఆడుతుందని టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.